Mozilla Firefox Nandagala Organizing Bookmarks and Printing Pai Spoken Tutorial Naku Swagatam. E tutorial lo, Manamu, Bookmarks Airport Chaita, Bookmarks Nervahinchuta, Firefox Page Airport Chaita, Review Mariyu, Printing Gurinchi Nechukuntam. Ikkada Manam, Ubuntu 10.04, Firefox 7.0 Upayogistunnam. Ippudu, Firefox Browser Nu Teruddam. Default ka Yahoo homepage teravabadutundi. Meeru tarachu upayoginche pages nu navigate cheyataku bookmarks sahayam chestayi. Manamu intaku mundu tutorial lo bookmarks gurinchi koddiga nechukuni unnamu. Akkada manam Gmail nu bookmark ga jodinchi unnamu. Danipai click chesinacho Gmail homepage terchukuntundi. Meeru Gmail homepage ku direct cheyabaddaru. Address bar lo Gmail address ku kudi pakkana yellow color lo star gurtunu gamaninchara. ఈ గుర్తు ఆ సైట్ బుక్మార్క్ చేయబడిందని సూచిస్తుంది. ఈ స్టార్ ను ఉపయోగించి బుక్మార్క్ యొక్క పేరు మార్చవచ్చు మరియు వేరొక ఫోల్డర్ లో సేవ్ చేయవచ్చు. ఇప్పుడు Gmail యొక్క పేరును మై Gmail పేజ్ గా మార్చి మై న్యూ బుక్మార్క్స్ అనే కొత్త ఫోల్డర్ లో సేవ్ చేద్దాం. అడ్రస్ బార్ లో yellow స్టార్ పై క్లిక్ చేయండి. ఎడిట్ దిస్ బుక్మార్క్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. నేమ్ ఫీల్డ్ లో మై Gmail పేజ్ అని ఎంటర్ చేయండి. Folder drop down పై క్లిక్ చేసి choose ను సెలెక్ట్ చేయండి. Bookmark menu సెలెక్ట్ చేసి new folder పై క్లిక్ చేయండి. ఒక కొత్త folder ఏర్పడింది. ఈ folder కు my bookmarks గా పేరు ఇవ్వండి. Tags లో email అని టైప్ చేయండి. Tags మనకు bookmarks ను వర్గీకరణ చేయుటకు సహాయం చేస్తాయి. మీరు ఒక bookmark తో ఎక్కువ సంఖ్యలో tags ను అనుసంధానించవచ్చు. ఉదాహరణకు ఎప్పుడైనా ఒక shopping site ను bookmark చేయాలనుకుంటే gifts, books లేదా toys అనే పదాలతో tag చేయవచ్చును. Done పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా control మరియు d కీలను press చేసి కూడా పేజీని bookmark చేయవచ్చును. Menu bar నుండి bookmarks పై క్లిక్ చేయండి. Bookmarks menu లో My Bookmarks folder కనిపిస్తుంది. Folder పై cursor ను ఉంచండి. అక్కడ My Gmail page save అయి ఉన్నది. ఇప్పుడు address bar లో email అనే tag type చేయండి. List లో My Gmail page మొదటి ఎంపికగా కనిపించడం గమనించండి. కాబట్టి మనం bookmark యొక్క పేరు మార్చి వేరొక folder లో save చేసి tag ను ఉపయోగించి locate చేసాము. ఇప్పుడు www.google.com వెబ్సైట్ ను బుక్మార్క్ చేయండి. అడ్రస్ బార్ లో అడ్రస్ ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు www.google.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు అడ్రస్ బార్ కు కుడి మూలలో స్టార్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు Google వెబ్సైట్ బుక్మార్క్ చేయబడింది. ఇదే పద్ధతిలో స్పోకెన్ ట్యుటోరియల్ Yahoo Firefox add-ons, మరియు Ubuntu అనే నాలుగు సైట్లను bookmark చేద్దాం. మనం ఈ bookmarks ను folder లో save చేయలేదని గమనించండి. మనం create చేసిన bookmark ఎలా delete చేస్తాం? Edit this bookmark dialog box నందు remove bookmark button ను మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ఇప్పుడు www.google.com bookmark ను తొలగించండి. అడ్రస్ బార్ లో www.google.com అని టైప్ చేసి yellow star పై క్లిక్ చేయండి. Edit this bookmark dialog box నుండి remove bookmark button పై క్లిక్ చేయండి. మెను బార్ నుండి bookmarks మరియు my bookmarks పై క్లిక్ చేయండి. Bookmark మెనూలో Google Bookmark కనిపించదు. మీరు క్రియేట్ చేసిన bookmark ను ఏ విధంగా పొందగలరు? మీరు bookmarks ను అనేక విధాలుగా పొందవచ్చు. మీరు అడ్రస్ బార్ లో bookmark name టైప్ చేసి bookmark చేసిన సైట్ ను సులభమైన పద్ధతిలో యాక్సెస్ చేయవచ్చు. అడ్రస్ బార్ పై క్లిక్ చేసి డిస్ప్లే అయిన అడ్రస్ ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు అడ్రస్ బార్ లో G అనే అక్షరం టైప్ చేయండి. G అనే అక్షరంతో ప్రారంభించబడే వెబ్సైట్ల యొక్క లిస్ట్ కనిపించడం గమనిస్తారు. ఈ సైట్స్ అన్నీ కూడా మీరు బుక్మార్క్స్ చేసినవి, ట్యాగ్స్ చేసినవి మరియు చూసినవి. మీ యొక్క బుక్మార్క్స్ ను లైబ్రరీ విండోలో కూడా ఏర్పాటు చేయవచ్చు మరియు చూడవచ్చు.
మెనూ బార్ నుండి బుక్మార్క్స్ పై క్లిక్ చేసి షో ఆల్ బుక్మార్క్స్ పై క్లిక్ చేయండి. లైబ్రరీ విండో ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్ గా మీరు క్రియేట్ చేసిన బుక్మార్క్స్ అన్ని అన్సార్టెడ్ బుక్మార్క్స్ ఫోల్డర్ లో సేవ్ చేయబడతాయి. యాహూ స్పోకెన్ ట్యూటోరియల్ ఉబుంటు మరియు ఫైర్ ఫాక్స్ యాడాన్స్ బుక్మార్క్స్ ఈ లిస్ట్ లో ఉండటం గమనించండి. ఇప్పుడు యాహూ ఇండియా బుక్మార్క్ ను బుక్మార్క్స్ మెనూలో యాడ్ చేయాలనుకుంటే మొదట లైబ్రరీ విండోను స్క్రీన్ మధ్యలోనికి జరుపుదాం. ఇప్పుడు మనం మెనూ బార్ను మరియు ఆప్షన్స్ను స్పష్టంగా చూడవచ్చు. అన్సార్టెడ్ బుక్మార్క్స్ ఫోల్డర్ నుండి యాహూ బుక్మార్క్ను సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ మౌస్ బటన్పై ప్రెస్ చేసి బుక్మార్క్ను బుక్మార్క్స్ మెనూలోనికి లాగండి. మీ కర్సర్ ఖచ్చితంగా బుక్మార్క్ మెనూపై ఉండాలి. బుక్మార్క్ మెనూ విస్తరిస్తుంది. మౌస్ పాయింటర్ను మెనూపై ఉంచి లెఫ్ట్ మౌస్ బటన్ను విడిచిపెట్టండి. ఇప్పుడు బుక్మార్క్ మెనూపై క్లిక్ చేయండి. యాహూ బుక్మార్క్ ఇప్పుడు బుక్మార్క్ మెనూలో కనిపిస్తుంది. లైబ్రరీ విండో నుండి బుక్మార్క్ను నేరుగా ఓపెన్ చేయుటకు దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు లైబ్రరీ విండో మూసివేయండి. ఫైర్ ఫాక్స్ బుక్మార్క్లను క్రమపద్ధతిలో ఉంచుటకు కూడా అనుమతి ఇస్తుంది. బుక్మార్క్స్ను నేమ్స్ ప్రకారం క్రమపద్ధతిలో పెడదాం. మెనూ బార్ నుండి వ్యూపై క్లిక్ చేసి సైడ్ బార్ సెలెక్ట్ చేయండి. తరువాత బుక్మార్క్స్ పై క్లిక్ చేయండి. బుక్మార్క్స్ సైడ్ బార్ ఎడమ పక్కన ప్యానెల్లో ఓపెన్ అవుతుంది. google.com ను మళ్ళీ బుక్మార్క్ చేయండి. బుక్మార్క్స్ సైడ్ బార్ నుండి అన్సార్టెడ్ బుక్మార్క్స్ ఫోల్డర్ను సెలెక్ట్ చేసి దానిపై మౌస్తో రైట్ క్లిక్ చేయండి. సార్ట్ బై నేమ్ను సెలెక్ట్ చేయండి. బుక్మార్క్స్ నేమ్స్ ప్రకారం క్రమబద్ధీకరించబడ్డాయి. మీరు మాన్యువల్గా కూడా బుక్మార్క్స్ను క్రమంలో ఉంచవచ్చు. బుక్మార్క్స్ సైడ్ బార్ నుండి బుక్మార్క్స్ మెనూ ఫోల్డర్పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. తరువాత అన్సార్టెడ్ బుక్మార్క్స్ ఫోల్డర్పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ బుక్మార్క్ పైకి మౌస్ను మూవ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ మౌస్ బటన్ నొక్కిపట్టి ఉంచి బుక్మార్క్ సైడ్ బార్లో ఉన్న ఉబుంటు అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫోల్డర్ వరకు లాగండి. మౌస్ బటన్ను విడిచిపెట్టండి. బుక్మార్క్ ఉబుంటు అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫోల్డర్ వద్దకు చేర్పబడింది. బుక్మార్క్స్ సైడ్ బార్లో మీరు చేసిన మార్పులు బుక్మార్క్స్ మెనూలో కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. మీరు బుక్మార్క్లను స్వయంచాలకంగా కూడా క్రమపద్ధతిలో ఉండే విధంగా చేయవచ్చు. మెనూ బార్ నుండి బుక్మార్క్స్ పై క్లిక్ చేసి షో ఆల్ బుక్మార్క్స్ను సెలెక్ట్ చేయండి. లైబ్రరీ విండోలో ఎడమ పక్కన ప్యానెల్లో అన్సార్టెడ్ బుక్మార్క్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు వ్యూస్ నందు సార్ట్ పై క్లిక్ చేసి సార్ట్ పై యాడెడ్ పై క్లిక్ చేయండి. అడ్రస్లు బుక్మార్క్స్ గా జోడించబడిన క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. క్లోజ్ పై క్లిక్ చేయండి. చివరిగా ఈ పేజీని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం. ప్రింట్ కోసం మొదట ఈ పేజీని సెటప్ చేయండి. ఫైర్ ఫాక్స్ మెనూ బార్ నుండి ఫైల్ పై క్లిక్ చేసి పేజ్ సెటప్ పై క్లిక్ చేయండి. పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. పేపర్ సైజును A4గా సెలెక్ట్ చేయండి. ఓరియంటేషన్గా పోర్ట్రేట్ను ఎంచుకోండి. అప్లైపై క్లిక్ చేయండి. సెట్టింగ్లు ఎలా వర్తించబడ్డాయో తనిఖీ చేసేందుకు ఫైల్పై క్లిక్ చేసి ప్రింట్ ప్రివ్యూపై క్లిక్ చేయండి. మీరు పేజీను ముద్రించేటప్పుడు ప్రింట్ ఏ విధంగా వస్తుందో సరిగా అలాగే చూడవచ్చును. నిష్క్రమించుటకు క్లోజ్ పై క్లిక్ చేయండి. ఫైర్ ఫాక్స్ మెనూ బార్ నుండి ఫైల్ పై క్లిక్ చేసి ప్రింట్ సెలెక్ట్ చేయండి. ప్రింట్ డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనపడుతుంది. ఇక్కడ జనరల్ ట్యాబ్లో జెనరిక్ ప్రింటర్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. తరువాత రేంజ్ ఫీల్డ్లో ఆల్ పేజెస్ను సెలెక్ట్ చేయండి. కాపీస్ ఆప్షన్లో 1 అని సెలెక్ట్ చేయండి. ఆప్షన్స్ ట్యాబ్ పై క్లిక్ చేసి ఇగ్నోర్ స్కేలింగ్ అండ్ షిరింక్ టు ఫిట్ పేజ్ విడ్త్ ను సెలెక్ట్ చేయండి. ప్రింట్ పై క్లిక్ చేయండి. ప్రింటర్ సరిగ్గా ఏర్పాటు చేయబడితే ఇప్పుడు ప్రింటర్ ప్రింట్ చేయడాన్ని ప్రారంభిస్తుంది. ఇంతటితో ఈ ట్యూటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకున్నవి బుక్మార్క్స్, అదేవిధంగా బుక్మార్క్స్ను ఏర్పాటు చేయడం, బుక్మార్క్స్ నిర్వహించుట, ఫైర్ ఫాక్స్ పేజ్ సెటప్ చేయడం, ప్రివ్యూ మరియు ప్రింటింగ్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్. ఒక కొత్త మొజిల్లా ఫైర్ ఫాక్స్ విండో తెరవండి. 5 కొత్త వెబ్సైట్లకు వెళ్ళండి. వాటన్నిటినీ బుక్మార్క్ చేయండి. ఒక కొత్త ఫోల్డర్లో అన్ని బుక్మార్క్స్లను సేవ్ చేయండి. రివర్స్ అక్షర క్రమంలో బుక్మార్క్లను ఏర్పాటు చేయండి. చివరిగా బుక్మార్క్స్ చేసిన వెబ్సైట్లకు వెళ్ళండి.
Printing kosam web page ni setup chesi danini print cheyandi. Krindi link vadda andubatlo unna video nu chudandi. Idi spoken tutorial project yokka saramsam nu istundi. Meeku manchi bandwidth lekapothe meeru download chesi chudavachchu. Spoken tutorial project team spoken tutorials nu upayoginchi workshoplanu nirvahistundi. Online parikshalo uttirnulaina variki certificate lu istundi. Marini vivaralaku dayachesi contact@spoken-tutorial.org ku vrayagalaru. Spoken Tutorial Project Talk to a Teacher Project lo oka bhagamu. Deeniki ICT MHRD Bharat Prabhutvam dwara National Mission on Education yokka sahakaram labhistundi. Ee mission gurinchi marinta samacharam spoken-tutorial.org/nmeict-intro lo andubatlo undi. Ee tutorial telugulo anuvadinchinadi Harikrishna mariyu nenu Swami. Maato palgonnanduku dhanyavadamulu.